రిటర్న్ నే చెరా థాంక్స్ అన్న హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పూజాగది యాక్చువల్గా ఇది నిన్నటిదే కంటిన్యూషన్ లాగ్ అనమాట నిన్నైతే ఎంజాయ్ చేయలేదు నేను పార్జాదగిరి వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి వచ్చిన తర్వాత సరే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ 2 డేస్ ట్రిప్పే కదా అని చెప్పి ఎంజాయ్ చేయలేదు దాని కంటిన్యూషన్ లాగ్ ఇది యాక్చువల్గా మార్నింగ్ 4 కల్లా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి 5 కల్లా బయలుదేరిపోదాం అనుకున్నాం అందరం లెగడం అయితే లేచి 4కి కానీ ఫ్రెష్ అయ్యేటప్పటికే 5:30 అయింది ప్రజెంట్ టైం వచ్చి 5:45 ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా మరి ఇప్పుడు వెళ్తామండి గుడికి యాక్చువల్గా 2 డేస్ సండే కాబట్టి ఇంత 2 ఎర్లీ మార్నింగే బయలుదేరిపోయాం షాప్స్ ఏమి ఉండవు అని చెప్పి నేను రాత్రి షాపింగ్ చేసేసాం మా రూమ్స్ పక్కనే మోర్ ఉంది సూపర్ మార్కెట్ అక్కడ మాకు కావాల్సినవి తీసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని కావాలి అవి తీసుకుని డైరెక్ట్ గొప్ప మంగమ్మ గుడికి వెళ్ళిపోవడమే లెట్స్ గో ఇక్కడ బ్రిడ్జ్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు బిఏవి గడి ఆకుండా వెళ్ళిపోతాడా అమ్మో చాలా కిందకుంది అది ఈ వాక్ కనుక పొంగితే నా మొత్తం నన్ను ముందు వాటర్ ఫాల్స్ వెళ్తున్నట్టు పొంగినట్టు పొంగితే అటు ఇటు దారే ఉండేది అసలు మొత్తం అసమైపోతుంది వాళ్ళు కూడా మ్యాక్సిమం గుబ్బల మంగమ్మ గుడి దగ్గరికి వచ్చాం ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది ఇది వరకు అంటే అక్కడ ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు రీసెంట్గా ఒక 2 మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వెళ్ళారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట మొత్తం అసలు మీరు ఏం బయటకెళ్ళక్కర్లేదు అన్నీ అక్కడ దొరుకుతాయని అంటే కాకపోతే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోమన్నారు ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉంటే మీకు అన్నీ దొరుకుతాయని చెప్పి అన్నారు ఒకవేళ ఇన్ కేస్ క్రౌడ్ పెరిగితే రోడ్డు పెరగకపోతే దొరుకుతారా అని చెప్పి చెప్పారు యాక్చువల్గా అంతకుముందు అక్కడ ఫెసిలిటీస్ లేకముందు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళారు అనమాట అందరూనే ఈవెన్ వాటర్ క్యాన్లు కానీ పుల్లాలు కానీ గ్యాస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళారు అయ్యో బాబు ఈ రూట్లో అసలు వర్షాకాలం రాకూడదు మేము అన్నీ తెలిసి వర్షాకాలం వచ్చాము ఎంత బురద బురదగా ఉందో బండి స్కిడ్ అయితే కానీ యాక్చువల్గా నిన్న రాత్రి వర్షం ఎఫెక్ట్ అయి ఉంటుంది అది రాత్రి మాకు జంగారెడ్డి గుడిలో కూడా చిన్న చిన్న తుప్పరైతే పడింది ఇక్కడ ఎరక్కొడేసింది తెలిసిపోతుంది కదా బండి జారిపోతుందో ఉంది జారిపోతుంది మ్యాక్సిమం జస్ట్ మీకు పక్కెళ్ళిపోదు నేను పక్క వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఇవాళ మా రైడ్లో సెకండ్ వాటర్ క్రాసింగ్ అది ఫస్ట్ దాని దగ్గర రికార్డ్ చేద్దాం గోప్రో రికార్డ్ అవ్వలేదు అరే తడుతున్నా మరి నేను ఏం రా అక్కడ ఆపితే మొత్తం ఎరా ఇటు వెళ్ళాలి బైక్స్
అరే బైక్ సైడ్ ఇటు వెళ్ళిపోతా బళ్ళు గుడ్ ఏంటండి థ్యాంక్స్ అండి బాగా కంట్రోల్ చేసాడు కంట్రోల్ చేయకపోతే అలా వెళ్ళిపోతారా వెళ్తారా ఇప్పుడు దిగు అదో అదో వాటర్ దాటి నేను దిగి దిగలేదు ఇప్పుడు దిగు ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చాం గొబ్బల మంగమ్మ గుడి దగ్గరికి ఇక్కడ పార్కింగ్ కోసం ఎదుగుతున్నా పార్కింగ్ దొరికితే పార్కింగ్లో వెళ్ళి పెట్టేసి అక్కడి నుంచి అక్కడ దగ్గరికి వెళ్దాం మొత్తం పార్కింగ్ దొరికింది యా మంచి పార్కింగ్ దొరికింది ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ ఉంటుంది అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసి వచ్చేద్దాం ఫస్ట్ రికార్డ్ ఎట్రా రికార్డ్ అయిపోతుంది లేదు అయిపోతున్నట్టు కదా అవుతున్నాయి పట్టుకోరా వదిలేరా బాపడా
ప్లేస్ చూడరా ముందు అదే చూస్తున్నా మా ఫ్రెండ్స్ ఎవరిని ఇంట్రొడ్యూస్ చేయలేదు కదా మీకు మంచి ప్లేస్ దొరికిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తాను అరగంట తిరిగిన తర్వాత ఒక మంచి ప్లేస్ అయితే దొరికింది ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి కింద బరకు అండ్ వాటర్ క్యాన్ గ్యాస్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు జస్ట్ మనకి కోళ్ళు ఒకటే ఇక్కడ దొరకవు 5 కిలోమీటర్స్ ముందు ఒక విలేజ్ ఈవినింగ్ అన్నాడు వచ్చినప్పుడు అక్కడ దొరుకుతాయంట అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు మా ఫ్రెండ్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను చెప్పాయి కదా వీడి వెంకటేష్ డీజీ వెంకృష్ణ చిట్టి గణేష్ తేజ అండ్ బిఏవి తేజ గారు బిఏవి ఇద్దరు కలిసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు డీజీ గారు నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నాను మాకేమో తేజ చిట్టి గారు అండ్ వెంకటేష్ గారు హెల్ప్ చేస్తున్నారు ఏదైనా అమ్మవారి గుడి దగ్గర ఫుడ్ అనేటప్పటికి భలే సెట్ అవుతుందా చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి జాతర ఒకటి జరిగింది ఇప్పుడు దాకా ఎండ ఎరగ తీసేసింది జాతర చూద్దామంటే ఇక్కడ లోకల్ హెడ్స్ అందరూ వద్దని చెప్పి హెచ్చరించారు మమ్మల్ని చాలా భయంకరంగా హెచ్చరించారు అందుకే జాతర తీయలేదు ఎప్పుడు వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కానీ అర్ధాంతరంగా వర్షం అయితే వచ్చేసింది ఇది బరకం ఎత్తుకుని ఎలా నించున్నాం ఒక 20 మినిట్స్ దాకా చతక్కొడేసింది తర్వాత మళ్ళీ 5 వర్షం తగ్గిన వెంటనే అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాం మేము 4 వరకు ఉందాం అనుకున్నాం కానీ 2:30కి రిటర్న్ అయిపోయాం ఈలోపు వర్షం పెరిగాను లాగులు పొంగితే మళ్ళీ ఆగిపోవాలి అక్కడ ఓకే గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్